భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ వెంకటస్వామి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని గార్డెన్స్ లో తహసీల్దార్ డాక్టర్ నారాయణ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ నిర్వహించగా గురువారం ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ హాజరై 77 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేదింటి పెద్దన్నగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కరోనా సైతం లెక్క చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రిదని కొనియాడారు. బీద ప్రజలకు చేయూత అందిస్తున్న ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు పెట్టే ప్రతి పథకానికి ఎంతో గౌరవం ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది. మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న పథకాలు ప్రజల్లోకి నేరుగా పెడుతున్నాయి. ఈరోజు ఒక ఆడపిల్ల పుట్టుకుందంటే భారం అనుకునే రోజులు ఈరోజు. వాస్తవానికి ఆడపిల్లలు అయ్యో ఆడపిల్ల అనే రోజులు అయిపోయాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లి బిడ్డకు తెలియాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కొంతమంది బట్టలు లేకపోవచ్చు, కొంతమంది బట్టలు వదిలిపెట్టిన పిల్లలు కూడా తల్లి చాలే పరిస్థితుల్లో ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మా అక్క చెల్లెళ్లకు పెద్దల పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఆ మంత్రి గారు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ కళ్యాణలక్ష్మి పెట్టడం జరిగిందో ఇది గొప్ప పెళ్లి ఆడపిల్ల. ఎందుకంటే మనం ఆడపిల్ల పెళ్లి చేసి బాధలు తీసుకునే పరిస్థితి కాదు ఈరోజు. కానీ పెళ్లి అందరమైతే ఒక సంవత్సరంలోనే బిడ్డ కడుక్కోతుంది. అయ్యో నా బిడ్డ కడుక్కోతుందని కదా అని మీరు ఊళ్ళో నాలుగో వేసి పైసలు పక్కలో వేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ తీసుకెళ్తే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే మామూలు ఖర్చు కాదు రాస్తాను భారమైన పరిస్థితి. నాకు తెలుసు, నేను జిల్లా పరిస్థితి చేసినసరికి ఒక్కొక్క హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది. మామూలు ఎవరన్నా హాస్పిటల్లో జైలయ్యి మా అంటే ఎవరు నాకు ఫోన్ చేసి హాస్పిటల్లో ఈ డాక్టర్ ఫోన్ చేసి ఈ బిల్లు ఇంత అయ్యింది చెప్పు తగ్గి మాకు తగ్గించే ప్రయత్నం ఎవరు చేస్తారా, మీరు గీత కట్టినా ముందే గీత కట్టినట్టున్నాం అని చెప్తే వాస్తవానికి మేము ఆ డాక్టర్తో మాట్లాడాలంటే తగ్గి మాట్లాడాలి. ఎందుకంటే డాక్టర్ గారు వారు ఉన్న లేదోళ్ళు వారి పేదోళ్ళు వారు మనల్ని చూసి కొంచెం చూడడానికి ఎంతో కొంత బిల్లు తగ్గించిందంటే కొంతమంది డాక్టర్లు మంచి మనసులో ఉంటే తగ్గిస్తారు. వాస్తవానికి కొంతమంది ఈ కరోనాలో అయితే రూపాయి తగ్గించిన డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో లేరు. కానీ ఏదైతే మన బిడ్డ కట్టుతో ఉన్నది అంటే మీరు ఏదైనా దగ్గరికి వెళ్ళండి, ఆశా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి, ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఆన్లైన్లో ఉంటుంది, ప్రతి నెల నేను హాస్పిటల్కి వెళ్తే ప్రతి హాస్పిటల్లో ఒక గంట కాదు ఒక 4-5 గంట డాక్టర్ ఉంటారు. అది ఈరోజు ఈ హాస్పిటల్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి మన ఇంటర్ ఆశిస్తున్నారని గర్వంగా చెప్తున్నాను. వాస్తవానికి పెద్దలు గౌరవనీయులు మన ఎదురు చేతులు పంపిన వరకు కొంచెం మేము ఆపడం జరిగింది. ఆయన కూడా మంత్రి గారు వర్ధమంతుల కూడా మరి కరోనా విషయంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్లో మరి వారికి పనులు ఉన్నాయి కాబట్టి మరి వారి పెద్దలు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ప్రజాప్రతినిధి చేత నడిపి అని చెప్పగానే మరి మేము ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది.
మరి ప్రజల మంత్రి గారు మన హుజాబాద్ కాన్షియస్ లో మరి మన అందరూ చూస్తా ఉన్నాం. ప్రతి విషయంలో ఈ కరోనా మహమ్మారి విషయంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా, ఏ రాత్రైనా పగలైనా మన ఫోన్ కృషి చేసుకుంటే అయినాడు. మనం హుజరాబాద్ కాన్షియస్గా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలవలే ఇబ్బంది అయినా ఉన్నా, నేనున్నానంటున్నా మన మంత్రి గారికి మరి ప్రోగ్రామ్ వాళ్ళకి పెట్టాం. అలాగే మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నీళ్లు నెల మీద ఏర్పడ్డాయి తెలంగాణ ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి ఆనాడు ఒక పేద తల్లి వల్ల పిల్ల పెళ్లి చేయాలని మరి భయపడలేదు. మరి ఒక నాడు నిల్వ అయిన తర్వాత ఆడపిల్ల అంటే మరి భయపడుతున్న ఈ రోజులలో నేను దాన్ని మొదటిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 మరించిన ముఖ్యమంత్రి గారు రెండవసారి మరి మరొకసారి పర్యాయం మన తెలంగాణ ప్రజలు ఆశిస్తుంది. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,16,000 రూపాయలతో మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈనాడు ఆ ముఖ్యమంత్రి గారు ఒక తల్లి ఒక బిడ్డ పుట్టాలని ఒక అక్కడ పై మరి ఇలా పెరిగాలి ఇలా చదివాలి పిల్లలకి భయపడుతున్నారు. మరి పెద్దల ముఖ్యమంత్రి గారు నేనున్నా మీ ఇంట్లో ఒక పెద్ద పుట్టాలని తీసుకుంటానని ఈనాడు మరి కళ్యాణ చెప్తున్న మరి 1,16,000 రూపాయలు తీసిన తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వానికి దొరికి. అలాగే చెప్తున్నా కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి మనం అందరం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కడతానంటే మనందరూ కూడా మరి వీళ్ళు ప్రాజెక్టు కడతానని నీళ్ళస్తాయని చూస్తున్న తరుణంలో మరి మనందరం చూస్తున్న 3 సంవత్సరాలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర నలుమూలన మనం నిలిచిన ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజలు కాకుండా సహకారం పండించాలని పెద్ద ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అని కూడా పెద్దలు మన హరిష్ట గారు ఇంటర్వ్యూ చేసి మా హిమాచల్ మీడియా కూడా ఇలా సహకారం పెట్టడం జరిగింది. ఇంకొక శుభవార్త కూడా మన న్యూస్ లో చూసాం, అది కూడా మన దేశం ప్రతి కాడల వాడు కూడా సహకరించడం తీసుకొచ్చే పరిస్థితి మరి తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి పెద్దలు మరి ముఖ్యమంత్రి గారు కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఇలాగే చెప్పుకున్న పోతే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో స్కీములు పెట్టి మరి ముందు తీసుకుంటున్న తర్వాత మరి పెద్దల ముఖ్యమంత్రి గారిని మనందరం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని ఈనాడు ఒక పేదవాడు పెళ్లి చేయాలంటే మరి పక్కపాటి అన్నదమ్ముల అవకాశాలు కూడా మరి పనిలో వెళ్ళింది అనే పరిస్థితిలో మరి నాడు 1,16,000 రూపాయలు ఇస్తున్న ఘనత మరి తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు గమ్యకొండలో 77 చెట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ప్రధానంగా గమ్యకుండ మున్సిపల్ అదేవిధంగా గమ్యకుండ రూరల్ కాలనీ మొత్తం కూడా 77 చెట్లు జరుగుతుంది. కాబట్టి దగ్గర దగ్గర 70 లక్షల అమౌంట్ ఇక్కడ మనం ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకుంటూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 110,000 మొదటిసారి వచ్చినప్పుడు 50 ఉండేది. ప్రధానంగా ఈ చెక్కులు అనేది కేసీఆర్ గారు మేనిఫెస్టోలో కేవలం ఎస్సీలో మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా గమనించిన అనంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా మరి చెక్ చేయాలి. మన కళ్యాణలక్ష్మి విమాన ఉద్దేశం కొద్ది మనకి ఏర్పాటు చేసిన వరకు మనందరం కూడా శ్రేష్ట నమస్కారం చేసుకోవాలి. ప్రధానంగా ఒక భూ విషయం ఏంటంటే మన ప్రాంతానికి
జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు MD DNB జనరల్ ఫిజిషియన్, బీపీ, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా, పాము, తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య MD DVL చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు, గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని N MBBS DGO స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు, డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ECG మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ICU, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 0872725352, సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర, మటన్ షాపుల ఎదురుగా, జమ్మికుంట, సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.